Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Pai, Mamata Banerjee, Ila Pratikaram Tirchukunnara. Abdul Kalamnu Rashtrapati Chesina Ghanata Tanade Ani Chandrababu Pade Chebutu Untaru. Alage Ento Mandi Rashtrapatula Empikalo Tanu Kelaka Patra Poshinchanani Chandrababu Chebite TDP Netalu Chorus Palikevaru. ఢిల్లీలో ఒకప్పుడు బొంగరాలు విష్ణు చక్రాలు తిప్పిన చంద్రబాబును ఇప్పుడు జాతీయ స్థాయిలో పట్టించుకునే దిక్కు లేదంటే అవుననే సమాధానం వస్తోంది. 4 దశాబ్దాల పైబడి రాజకీయ చరిత్ర, సుదీర్ఘకాలం పాటు పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు అనే నాయకుడు ఒకడు ఉన్నారని జాతీయ నాయకులు మర్చిపోయినట్లున్నారు. అసలు టీడీపీ అనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉందనే సంగతి జాతీయ నేతలకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే సామెత చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో విపక్షాల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కు 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 22 పార్టీలను ఆహ్వానించినట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. నిజానికి ముందు ప్రకటించిన జాబితాలో వైసీపీ లేదు, ఒక్క టీఆర్ఎస్ మాత్రం ఉంది. అయితే సమావేశం ముగిసిన తరువాత వైసీపీని ఆహ్వానించినట్లు ఓ లేఖ తెరపైకి రావడం విశేషం. ఈ నెల 11న జగన్కు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం. ఈరోజు దేశాన్ని పట్టిపీడిస్తున్న విభజన శక్తుల్ని అడ్డుకోవడానికి అన్ని ప్రగతిశీల పార్టీలు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 15న రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మీరు రావాలి అని జగన్కు మమతా బెనర్జీ ఆహ్వానం పంపడం విశేషం. జాతీయ పార్టీ పెడతామని చర్చోపచర్చలు నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాల మీటింగ్కు గైర్హాజరయ్యారు. ఆ మధ్య పశ్చిమ బెంగాల్కు వెళ్లి మమతతో కేసీఆర్ బృందం సమావేశమైన సంగతి తెలిసిందే. దేశంలో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై కేసీఆర్ చర్చించి వచ్చారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి కేసీఆర్ పలు పార్టీల నేతలతో చర్చించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయ కారణాలతో మమత భేటీకి వెళ్లలేదని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్కు ఆహ్వానం రావడం విశేషమే. ఎందుకంటే మమతతో జగన్ ఎప్పుడూ స్నేహంగా మెలగలేదు. గత ఎన్నికలకు ముందు మమతతో కలిసి చంద్రబాబు జాతీయ స్థాయిలో చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిందే. మోదీని చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలు కావడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. మోదీపై విమర్శ మాటే లేదు. మమత ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేనంతగా చంద్రబాబు భయపడుతున్నారు. దీంతో చంద్రబాబు నైజం తెలిసిన మమతా బెనర్జీ ఆయనపై మండిపడుతున్నారని సమాచారం. అందుకే జగన్ ఆహ్వానించి చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పడానికి మమత పన్నిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిష్ట పూర్తిగా మసకబారిందనే సంకేతాలు పంపడానికే ఉద్దేశపూర్వకంగా ఆహ్వానం పంపలేదని సమాచారం. ఈ విధంగా చంద్రబాబుపై మమతా బెనర్జీ ప్రతీకారం తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.